పవన్, గత కాంగ్రెస్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఎక్కడికక్కడ గ్రూపులు, ముఖ్య నేతల కొట్లాటలు, బుజ్జగింపులు, అలకలు, సో సమన్వయ లోపం నేతల మధ్య, ఇలాంటివి ఎక్కువ మనం చూసాం. సో ఇప్పుడు ఎప్పుడైతే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారో అప్పటి నుంచి ఇలాంటి గ్రూప్ తగాదాలు కానీ ఇలాంటివి ఏమి మాత్రం కనిపించడం లేదు మనకి. సో అందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తున్నారు. సో మొత్తం కూడా ఇచ్చిన హామీలన్నీ అందరూ కలిసికట్టుగా ఒకే మాట మీద అవి నెరవేర్చే పనిలో పడ్డారు. అండ్ అంతేకాకుండా ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల విషయానికి వస్తే గనక మొత్తం కూడా 14 సీట్లు ఈ రాష్ట్రంలో గెలుచుకోవాలి అనే లక్ష్యంతో ముందుకు కదులుతున్నారు. సో ఇండియా కూటమి రావాలన్నా, దేశవ్యాప్తంగా అంటే దేశం సుస్థిర పాలన సాగాలన్నా సరే 14 సీట్లు అనేది ఖచ్చితంగా మనం గెలవాలి అని చెప్పేసి సో అందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తున్నారని చెప్పొచ్చు. మీరు అంటున్నట్టుగా 17 సీట్లలో మాక్సిమం 14 అయినా కానీ గెలుచుకోవాలి. సో ఇక్కడ రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వం ఉండాలన్నా అవసరం, కేంద్రంలో ఎన్డీఏ కూటమి రావాలన్నా గానీ ఈ సీట్లు కీలకంగా మారతాయనే దాని మీద రేవంత్ అన్ని తానే కూడా పనిచేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. చూస్తే ఎక్కడికక్కడ గ్రూపులు, ముఖ్య నేతల కొట్లాటలు, నాయకులకు పార్టీ శ్రేణులకు మధ్య సమన్వయ లోపం, ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహార శైలి, ఇది ఒకప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి. కానీ ఇప్పుడు ఆ పార్టీ తీరు పూర్తిగా మారిపోయింది. ప్రత్యర్థి పార్టీలకు దీటుగా వ్యూహ ప్రతివ్యూహాలు రచించడం, ఇప్పటిదాకా అమలు చేసిన పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లడం, విపక్ష నేతల విమర్శలను తిప్పికొట్టడం, ఇలా ఒకటి రెండు కాదు అన్ని అంశాల్లోనూ పైచేయి సాధిస్తోంది. 6 గ్యారంటీల్లో చాలా పథకాలు అమలు చేస్తున్నామని, 15 కల్లా రుణమాఫీ సైతం అమలు చేస్తామని ప్రకటించడం ద్వారా ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని విస్మరించబోమన్న సంకేతాలు ఇస్తోంది. ఇక రాష్ట్రంలో 17 లోక్సభ స్థానాలు ఉండగా కనీసం 14 చోట్ల గెలిపే లక్ష్యంగా ప్రచార పర్వంలో కాంగ్రెస్ దూసుకుపోతోంది. ఇండియా కూటమి అధికారంలోకి రావాలన్నా రాష్ట్రంలో ప్రభుత్వం సుస్థిరంగా కొనసాగాలి అన్నా వచ్చే లోక్సభ ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించాలని ఆ పార్టీ భావిస్తోంది. ఈ మేరకు రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలను సవాల్గా తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి అన్నీ తానే వ్యూహాలు రచిస్తున్నారు. దీనికి తోడు ఎవరెలా పనిచేస్తున్నారు అన్న దానిపై అధిష్టానం ఓ కన్నేసి ఉంచడంతో తమకు ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించిన నియోజకవర్గాల్లో పూర్తిగా దృష్టి పెడుతున్నారు. ఖమ్మం, నల్గొండ, మహబూబాబాద్ వంటి స్థానాల్లో గెలుస్తామని పూర్తి భరోసా ఉన్నా ఏ స్థానాన్ని తేలికగా తీసుకోకూడదు అని కాంగ్రెస్ నాయకత్వం భావిస్తోంది. గట్టి పోటీ ఉన్న నియోజకవర్గాల్లో ఎలాంటి కార్యాచరణ అమలు చేస్తామో ఈ స్థానాల్లోనూ అంతే కష్టపడి పనిచేయాలని కేడర్కు దిశానిర్దేశం చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో బీఆర్ఎస్ పోటీ నామమాత్రమేనన్న అంచనాకు వచ్చిన కాంగ్రెస్ నేతలు మెజారిటీ స్థానాల్లో బీజేపీతోనే ముఖాముఖి పోటీ ఉంటుందని భావిస్తున్నారు. ఇటీవల పార్టీ అభ్యర్థులు, నియోజకవర్గ ఇన్ఛార్జీలతో భేటీ అయిన ఏఐసిసి సంస్థాగత ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ సైతం బీఆర్ఎస్ పని అయిపోయిందని, బీజేపీనే టార్గెట్ చేయాలని సూచించారు. ఇక ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి సహా పార్టీ నాయకులందరూ బీజేపీనే టార్గెట్ చేసుకుని విమర్శలు పెంచారు. ఇక బీఆర్ఎస్ పై విమర్శలు చేస్తున్నా లోక్సభ ఎన్నికల తర్వాత ఆ పార్టీకి ఉనికి ఉండదన్న తరహాలోనే మాట్లాడుతున్నారు. ఆ పార్టీని ప్రధాన ప్రత్యర్థిగా పరిగణలోకి తీసుకోవట్లేదు, కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుందని బీఆర్ఎస్ నాయకత్వం ప్రకటించిన ప్రతిసారి ఆ పార్టీ ఎమ్మెల్యేను, ముఖ్య నేతో తమ పార్టీలో కనిపించేలా చర్యలు తీసుకుంటోంది. పూర్తిగా ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరస్పాండెంట్ సిద్ధార్థ్ అందిస్తారు. సిద్ధార్థ్, పూర్తి సమాచారం ఏంటి? కాంగ్రెస్ పార్టీ 14 సీట్లు గెలవడమే లక్ష్యంగా దూసుకెళ్తోంది. దానికి సంబంధించినటువంటి కసరత్తును కూడా ప్రారంభించింది. ఇప్పటికే రేవంత్ రెడ్డి పలు నియోజకవర్గాల్లో ప్రచారాన్ని చేశారు. అభ్యర్థుల నామినేషన్ సందర్భంగా నామినేషన్ వేయడానికి కూడా వాళ్ళతో పాటు కలిసి వెళ్లారు. ఈ రోజు 3 నియోజకవర్గాల్లో ఆయన ప్రచారం చేయనున్నారు. ఆదిలాబాద్, నిజామాబాద్ ఇట్లాంటి నియోజకవర్గాల్లో ఈ రోజు ప్రచారం చేయనున్నారు. మొత్తానికి తాము అనుకున్నటువంటి టార్గెట్ ని రీచ్ కావడానికి కావాల్సినటువంటి స్ట్రాటజీని ఆ పార్టీ రచిస్తా ఉంది. దానికి సంబంధించి ఉన్న కేసీ వేణుగోపాల్ కూడా తెలంగాణకు వచ్చి ఎవరెవరు ఏ విధంగా పనిచేయాలి, రీసెంట్ గా వచ్చినటువంటి రిపోర్ట్లు ఏం చెప్తా ఉన్నాయి, కాంగ్రెస్ మెరుగుపరుచుకోవాల్సినటువంటి అంశాలు ఏంటి అనే అంశానికి సంబంధించి ఇక్కడి నేతలకు దిశానిర్దేశం చేశారు. ఇక 17 నియోజకవర్గాలకు గాను
14 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ. మరొక 3 స్థానాలకు ఈ రోజు అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం ఉంది. 17 స్థానాలకు ఇన్ఛార్జీలను కూడా నియమించింది. ఇన్ఛార్జీలు ఏ విధంగా పనిచేస్తున్నారనే అంశాన్ని సునీల్ కనుగోలు టీం ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తుంది. వాళ్ళు మెరుగుపరుచుకోవాల్సినటువంటి విషయాలను కానీ లేదంటే అక్కడ ఏ విధంగా ముందుకు వెళ్లాలనే అంశానికి సంబంధించి ఎప్పటికప్పుడు ఆ ఇన్ఛార్జీలకు సునీల్ కనుగోలు టీం దిశానిర్దేశం చేస్తుంది. ఇక రేవంత్ సీఎం గా ఎదుర్కోనున్నటువంటి మొదటి ఎన్నికలు కాబట్టి ఈ ఎన్నికలపై రేవంత్ ఫుల్ ఫోకస్ పెట్టారు. చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. తమ టార్గెట్ బీజేపీ అని బీజేపీపై ఎక్కుపెట్టి తను ఈ 10 సంవత్సరాలు బీజేపీ తెలంగాణకు చేసినటువంటి అన్యాయం కానీ విభజన హామీలను అమలుపరచడంలో వైఫల్యం చెందినటువంటి విషయాన్ని కానీ ప్రజల్లో ఎక్కువగా డిస్కస్ చేస్తున్నారు. దాంతోపాటు 14 సీట్లు గెలవడంతో పాటు కేంద్రంలో అధికారంలోకి వచ్చింది ఇండియా కూటమి, రాహుల్ గాంధీ ప్రధాని కాబోతున్నారు అనే కాన్ఫిడెన్స్ కూడా ప్రజల్లోకి తీసుకెళ్తున్నటువంటి సిచ్యువేషన్.